ఇవైతే ఓకే భయ్యా నాకు యావరేజ్ అనిపించింది. రవితేజ గారు వింటేజ్ రవితేజ గారు అయితే మనకు అనిపిస్తారు. ఓకే మూవీ అయితే కొంచెం పర్లేదు అనిపించింది, ఆ యావరేజ్ అనిపించింది. వింటేజ్ రవితేజ మనం చూడొచ్చు. ఇక్కడ హైలైట్స్ ఏంటంటే మన ఈ సినిమాలో రవితేజ గారు యాడ్ అయిందంటే డాన్స్ బుల్లెట్ పండుగ నాకు బాగా అనిపించింది భయ్య. బేసిక్గా చెప్పాలంటే అంటే సీలీలా గారిని మనం ఆల్రెడీ పెళ్లి సందర్లో చూసాం, చాలా క్యూట్ అంటే క్యూట్ అండ్ క్యూట్ హాట్ బ్యూటిఫుల్ అన్ని ఉంటాయి దాంట్లో. అండ్ టాలెంట్ అయిన శేఖర్ మాస్టర్ లాంటి మాస్టరే డాన్స్ మాస్టర్ కి సీలీలా లాంటి యాక్టర్ దొరికితే ఒక వరం ఉన్నట్టు మాట్లాడారు. అంటే అంత బాగా చేస్తుంది డాన్స్ లో. ఖచ్చితంగా మన రీసెంట్ ఇంటర్వ్యూస్ లో ప్రతి ఇంటర్వ్యూలో రవితేజ గారు అంటున్నారంటే సీరియల్లో నెక్స్ట్ 2024 ఇంకొక 1 ఇయర్ లో ఖచ్చితంగా బిజీ చేస్తారు. అంటే నేనే చెప్తున్నా, రవితేజ శ్రీలీల తండ్రి కూతుర్లా ఉన్నారని ట్రోల్ చేస్తున్నారు కదా, సో స్క్రీన్ మీద ఎలా ఉంది? గొప్ప తెలియదు నాకు. కామెడీ ఎట్లా అనిపించింది అమ్మా? కామెడీ బాగుంది అంటే నాకు కామెడీ మంచిగా అనిపించింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా అనిపించింది సినిమాలో మెయిన్ గా? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ బై బేసిక్ అంటే నేను ఐఎమ్ హ్యాపీ విత్ దట్. బేసిక్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అంటారా?